లేదంటే కలెక్టర్ ఆఫీస్ కట్టడం సలహాలు కానీ ఏమి కూడా మేము ఆక్రమించలేం. ఇప్పుడు మీ మంగళగిరి, మంగళగిరిలో మీ హెడ్ క్వార్టర్స్ కట్టిందే ఒక చెరువు శిఖం భూమి అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తున్నాడు. వాగో చెరువో వాళ్ళు చెప్తున్నది. చెప్తాను చూడండి, రాష్ట్రంలో 42.24 సెంట్లు 26 జిల్లాల్లో వాళ్ళు పెట్టిన కేటాయించిన భూములు, వీటి ఖరీదు 6,67,50,000. ఒక్కొక్క ప్రాంతం చూడండి, టోటల్ 26 జిల్లాల్లో అనుమతులు ఉండే పార్టీ ఆఫీస్ కేంద్రం ఏదైనా ఉంటే ప్రకాశం జిల్లా నిర్మాణం పూర్తయింది. జనవనరుల శాఖ జాతీయ రహదారులు కేటాయించిన స్థలం అంట, దాన్ని కూడా ప్రారంభించేసారు, అనుమతి తీసుకున్నారు. ఇదే విధంగా 26 జిల్లాల్లో శ్రీకాకుళం 1.5 అంటే 1 ఎకరా 50 సెంట్లు, దాని విలువ 2 కోట్లు, అనుమతులు లేవు, దుర్దశ చేరుకుంది. అది జాతీయ రహదారికి పక్కన సర్వీస్ రోడ్డు కేటాయించిన స్థలం. చూడండి మీరు ఒకదానికి ఒకదానికి క్లియర్ చెప్తుంది. విజయనగరం 1 ఎకరా 3.5 కోటి, అనుమతులు లేవు, నిర్మాణం 80% అయిపోయింది. విజయనగరం మహారాజుల భూమి, అది రాజుల భూమి, చూడండి ఎవరిది ఆక్రమించారు. భరతీపురం మన్యం 1.18 సెంట్లు, దాని విలువ 2 కోట్లు, అనుమతులు లేవు, చివరి దశ చేరిపోయింది. గతంలో రైతు శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేసిన స్థలం. విశాఖపట్నం 2 ఎకరాలు 100 కోట్లు విలువ, అనుమతులు లేవు, నిర్మాణం పూర్తయింది, ప్రారంభోత్సవం రెడీగా ఉంది. ఇది రెవెన్యూ ఉద్యోగులు కేటాయించిన భూమి సార్. చూడండి సార్, అనకాపల్లి 1 ఎకరా 75 సెంట్లు, 15 కోట్లు దాని విలువ, అనుమతులు లేవు, నిర్మాణం పూర్తి అయిపోయింది. కాపు భవనాన్ని శంకుస్థాపన చేసి 50 లక్షలు అడిగేట్ కూడా చేశారు కట్టమని చెప్పి. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా 2 ఎకరాలు ఆక్రమించారు, దాని విలువ 5 కోట్లు, అనుమతులు లేవు, కోర్టులో ఉంది, మళ్ళీ అది గొడవలో ఉంది. సాగు భూమి గిరిజనులు అడ్డుకున్నారు, దాని మీద కేసుకున్నాడు వస్తాం, ఇది గిరిజనుల భూమి. అలాగే కాకినాడ 1 ఎకరా 93 సెంట్లు, 75 కోట్లు దాని విలువ, అనుమతులు లేవు, నిర్మాణం పూర్తయింది. 22A నిషేధం కింద ఉన్నాయి భూములని. ఇట్లా ప్రతి జిల్లా ఏ జిల్లా ఎత్తుకొని చెప్తారు, నేను టైం ఎక్కువ ఉందని ఆపుతున్నా. 26 జిల్లాల్లో ఒకే ఒక ప్రకాశం జిల్లాకి అనుమతి ఉంది, అది కూడా జనవనరుల శాఖ భూమిని అనుమతి తీసుకున్నారు. నిన్న కొట్టిన భూమి కూడా రామ్కి ఇన్ఫ్రా సంస్థ యజమాని, ఆయన పేరు సమ్ మహేందర్ రెడ్డి అనుకుంటా బహుశా, ఆయన ఎంపీ కూడా వాళ్ళ అయోధ్య రామరెడ్డి, వాళ్ళ మీద జీపీలు రాయించారు, వాళ్ళ ఆస్తులు అంటే వాళ్ళు కడతారు. సార్ నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాలి పిచ్చేదో నాకు అర్థం కాదు, ఈ ప్యాలెస్ పిచ్చేదో నాకు అర్థం కాదు. మీరు పార్టీ అభ్యర్థులు మా ఆఫీసులో రండి, ఏదో కుర్చీలు ప్లాస్టిక్ కుర్చీలు వేసి కూర్చోంటాం, లేదంటే ప్రజల సహకారంతో మా చిత్తూరు జిల్లాలో ఒక విద్యావేత్త కొన్ని సెంట్లు భూమి బహుమతిగా ఇస్తే దాంట్లో ప్రజలు విలాసాలు సేకరించి మేము ఒక రేకుల షెడ్ వేసుకున్నాం చిత్తూరు జిల్లాలో, మాకు ఇంకా పర్మనెంట్ బిల్డింగ్ కూడా, ఆ రేకుల షెడ్ని మేము వాడుకుంటాం. విల్లాలు కట్టడం మీద నాకు అర్థం కాలేదు, దీనికి 6,677 కోట్లు డబ్బులు కేటాయించలేదు నాకు అర్థం కాలేదు. ఎక్కడి నుంచి వచ్చే ఈ డబ్బులు ఎంత? ఒకటి, వైఎస్ఆర్సీపీ పార్టీ వేరు, ప్రజల ఆస్తులు వేరు, గవర్నమెంట్ వేరు. మీకు ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్రమించుకొని కట్టుకోవాలని దుర్బుద్ధి ఎందుకు పుట్టింది? ఈ దుర్బుద్ధి వెనకాల ఏం కుట్రుంది? దీని వెనకాల కిట్రో ఉంది అని నేను ఆలోచిస్తున్నా. రామ్కీ సంస్థ ఆయన రెడ్డి గారు ఎందుకు కడుతున్నారు? ఏం మీ మీద అంత ప్రేమ? ఆయన 8,000 కోట్ల రూపాయలు మీరు దారదత్తం చేశారు, ఆయన వచ్చి కట్టి మీ బిల్డింగ్ వెళ్ళాలి కట్టి ఇప్పిస్తున్నారు. 2, ప్రభుత్వ సంస్థ భూములు కేటాయించాలంటే మీరు అన్నట్టు మేము నిజంగా మేము జీవో తీసుకొచ్చాము, మీ అన్ని జిల్లాలో కట్టుకున్నారు, మీ కట్టలే అక్రమం ఎక్కడ? కట్టును నిరూపించండి. 5 జిల్లాలో మీరు కూల్చేయండి మొత్తం. మీరు చెరువులు కట్టంగా నిన్న అమరావతి దగ్గర జరిగిన భూమి ఎమాలేసింది, నీటిగా బకింగ్హామ్ కెనాల్ పక్కన ఆనుకోనున్న భూమి, అది టోటల్ 19 ఎకరాలు, 9 ఎకరాలు కాలువ పారు, 5 ఎకరాల్లో 4 ఎకరాల్ని సీటెడ్ రోడ్డుకి కేటాయించి, రిమైనింగ్ ఉన్న 3 ఎకరాల్ని ఫిష్ అంటే బోట్ యార్డ్గా నిర్ణయించారు. అది ఫిషర్మెన్ సంబంధించిన స్థలం, దాన్ని కేటాయించిన స్థలాన్ని కేటాయించి ఆగమేఘాలకు ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేమంటే మత్స్యశాఖకు ఫోన్ చేసి అక్కడ వేల ద్వారా జీవో సృష్టించి స్థానిక తలకులు తెలియకుండా MRO అనుమతులతో రాత్రి ప్లాన్ చేస్తారు. అందులో అది కూడా ప్లానింగ్. సో ఇది సీడెడ్ యాక్సర్ రోడ్డుకి మధ్యలో వస్తున్నారు. అంటే అమరావతి భూములు CRDA భూములకు అనుగుణంగా సీడ్ యాక్సర్ రోడ్డుకి అడ్డంగా ఈ భూమి కట్టారు, ఈ భవనం కట్టారు. సో రోడ్ వేయడానికి అవకాశం లేదు కదా. సో జివో నెంబర్ 150 ప్రకారం ఇది తప్పు. జివో నెంబర్ 140 ప్రకారం CRDకి ఒక చట్టం ఉంది, CRDA ప్లాన్కి అనుగుణంగా ఎవరైనా వ్యతిరేకి కడితే ఎటువంటి ముందస్తు నోట్ లేకుండా కూల్చేసే అధికారం జివో నెంబర్ 140 చూడండి కావాలి CRDA సెక్షన్. సో వాళ్ళు అదే పని చేశారు, వాళ్ళు నోటీస్ ఇచ్చారు ముందుగానే, వాళ్ళు ఏమి అక్రమం కూడేలా, వాళ్ళు ఫస్ట్ రెస్పాండ్ కావాల, రామ్కి యజమాని ఆయన రెడీగా రెస్పాండ్ కావాల. చూసాము ఇంక రోడ్డు కట్టంగా బిల్డింగ్ కట్టి ఊరుకుంటారు కూల్చాడు పారేసి. సో ప్రతి భూమి, ప్రతి ల్యాండు, ప్రతి బిల్డింగ్ అక్రమం ఏది కూడా లేదు. మేము అట్లా కట్టలేదే, ఇప్పుడు వేరే వాళ్ళకి భూములు కేటాయిస్తే
బీసీ భూములు, ఎస్సీ భూములు, ఎస్టీఎస్సీ భూములు, వక్ఫ్ బోర్డు భూములు ఇవి ఆక్రమించలేదే. రైట్, ఒకసారి జనసేన నేత సుజాత గారు మాట్లాడారండి. ఓకే, ఒక నిమిషం ముగిస్తాను సార్. రెండు చివరాకర విషయం ఏంటంటే, ఇంత పెద్ద డబ్బులు మీరు రామకృష్ణ సంస్థ ఎందుకు పెడతాం, మీ ప్రభుత్వం ఇచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, ప్రజలకు విరాళాలు ఇచ్చారు, ఈ లెక్క కూడా తెలాలి కదా. విల్లాలు కట్టడమో లేదంటే ఇస్రాలు ఇస్తాను, ప్యాలెస్ కట్టడం సామాన్య విషయం కాదు కదా. ఇప్పటికీ 40 ఏళ్ళు అధికారంలో ఉంటే మేము ఇంకా బిల్డింగ్లు కట్టాలని కష్టపడుతున్నాం. మా పార్టీ ఆఫీస్ ఇంకా అన్ఫినిష్డ్ గానే ఉంది, రాష్ట్ర కార్యాలయం అయితే ఆంధ్రప్రదేశ్ అధికారంలో కూర్చున్నా కూడా. కాబట్టి దీని వెనక ననుకూరు వేయాలి. అక్రమంగా ఎవరు మేము చేసినా, ఎవరి పార్టీ చేసినా మేము ఒప్పుకునే సమస్య లేదు. అది ఒకవేళ ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జరిగిందేమో కానీ మీరు చేయదలుచుకోలేదు. కాబట్టి సుజాత గారు, ఈ రోజు కేబినెట్ సమావేశం జరుగుతోంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరే, ఈ వాళ్ళు వాళ్ళ భవనాలు వాళ్ళ కట్టడాలు వాటితో మీకు సంబంధం లేదు, ఎందుకంటే మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, మీరు కట్టుకున్నది కూడా మీరు అన్ని పర్మిషన్లు తెచ్చుకుని కట్టుకున్నారు, మీకు ఈ ఇష్యూస్ తోటి సంబంధం లేదు. ఆర్థిక పరిస్థితి దగ్గరకు వద్దాం. అప్పులు 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కట్టాల్సి వస్తుందండి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి కన్సర్న్ ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎందుకంటే ఈరోజు మరి కేబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి చాలా వాల్యుబుల్ సెషన్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వైపు నుంచి కూడా వారి వైపు నుంచి కూడా ఉంటాయని అనుకుంటున్నాం. నమస్తే సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులకు 99 వీక్షకులకు అందరికీ శుభోదయం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం సంక్షేమాల మీద పెట్టిన దృష్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, రాష్ట్రాన్ని యొక్క ఖజానా నింపడానికి, రాష్ట్ర సంపదని పెంచడానికి ఏమాత్రం వారు దృష్టి పెట్టలేకపోవడంతో ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం కోలుకోలేనంత ఆర్థికంగా, అలాగే రాష్ట్రం అభివృద్ధి కూడా తిరోగమనంలో వెళ్ళిపోయింది. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక 10 సంవత్సరాలు వెనక్కి అభివృద్ధి వెనుకబడిపోయింది అన్నది మన అందరికీ తెలిసిందే. అంటే అప్పులు తీసుకొచ్చి సంక్షేమం ఇవ్వడం, పప్పు బెల్లాల్లాగా ప్రజలకి పంచిపెట్టడం తప్ప ప్రజలకి ఒక ఆర్థికంగా వారికి చేయూత కానీ, వారికి అంటే సంపాదించుకునే ఒక మార్గాలను చూపించడం కానీ, ఆదాయం పెంచే మార్గాలను చూపించడం కానీ ఎక్కడ చేయలేదండి. మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామనే ఒక అహంకారం అనుకోవచ్చు, ఒక మితిమీరిన ఆత్మవిశ్వాసం అనుకోవచ్చు, దాని ద్వారా వాళ్ళు అప్పులు చేసుకుంటూ ప్రజలకి పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోయారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈ మేము ఇచ్చే డబ్బులను చూసుకునే ప్రజలు మాకు ఓటేస్తారని ఆలోచించారు తప్ప, మేము మళ్ళీ ఓడిపోతున్నాం, రాబోయే 5 సంవత్సరాలు మేము ఓడిపోతున్నాం, అప్పుడు ఇప్పుడు చేసిన అప్పులకి మేము జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఆలోచన భయం వారికి లేకపోవడమే ఇవన్నీ జరగడానికి కారణం అండి. అలాగే 13 లక్షల కోట్ల పైగా అప్పు చేసేశారు, చేసిన అప్పులకి సరైన లెక్కలు కూడా చూపించలేదు. దాదాపు 98,000 కోట్లకు పైగా డబ్బులకి సరైన లెక్కలు ప్రభుత్వంలో లేదని అప్పుడు మా ఇప్పుడు ఇవన్నీ సాకుగా చెప్పి, సుజాత గారు ఇప్పుడు ఇవన్నీ సాకుగా చెప్పి, వెంకటేశ్వర రెడ్డి గారు అనే మాట నా మాట కాదు, ఇవన్నీ సాకుగా చెప్పి మీరు ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ దీన్ని మనం వాయిదా వేద్దాం, ఒక 10 ఏళ్ల పాటు ముందర డెవలప్మెంటు అప్పులు తీర్చడం మీద దృష్టి పెడదాం అనే మాట ఏమన్నా వస్తుందా మీ వైపు నుంచి అని వాళ్ళ సందేహం, నాది కాదు. లేదు సార్, ఖచ్చితంగా సూపర్ సిక్స్ ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా వాటిని అమలు చేసి తీరుతాం సార్. అంటే అమలు చేయడానికి మీరు ఈ లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలోంచి ఇప్పుడు అమలు చేయడానికి ఎలా సాధ్యం అన్నది సాధ్యాసాధ్యాలు బేరీజ్ వేసుకున్నాకే, ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నాకే ఈ హామీలు ఇవ్వడం జరిగింది సార్. అంటే ప్రభుత్వంలోకి వచ్చేసి ప్రజలు ఓట్లు వేసి గెలిచేసిన తర్వాత మాట మార్చేస్తే అది ప్రజలు ఏమి ఊరుకునే విషయం కాదు. ఈ రోజు కేబినెట్ లో సూపర్ సిక్స్ హామీలకు సంతకం పెడుతున్నాం సార్, ఎటువంటి అనుమానం అక్కర్లేదు. మేము కేబినెట్ మీటింగ్ లో సూపర్ సిక్స్ కి ఆమోదం తెలుపుతున్నాము, మీ అనుమానం అక్కర్లేదు. మేము రేపటి జూన్ 1వ తారీఖు నుంచి పింఛన్ 8,000 చేస్తున్నాం, రిమైనింగ్ 3 నెలలు కూడా కలిపి ఆల్రెడీ జీవోకు ఏర్పాటు చేసి, అది ఒక్క నెలకే కదండి, ఒక్క నెలకే కదా 7,000.